నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమీక్ష. ప్రతి గడపకు సమయం కేటాయించాలని ఆదేశం. తీరు మార్చుకొని ఎమ్మెల్యేలపై వేటు తప్పదని జగన్ హెచ్చరిక. ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు. మహాకవికి నివాళులర్పించిన ప్రముఖులు. పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెట్టాలని సూచన. కన్నుల పండుగగా సాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. పలు రూపాలలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. దైవ దర్శనంతో తరిస్తున్న భక్తులు. నగరంలో ఉత్సాహంగా వైఎస్ఆర్ చేయూత వారోత్సవాలు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. జగన్ పాలనతోనే మహిళల అభివృద్ధి సాధ్యమన్న నేతలు అధికారులు. మంత్రి అంబటి వ్యాఖ్యలపై టీడీపీ మండిపాటు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం కుదేలై రైతులు అప్పులు పాలవుతున్నారని నేతల ఆరోపణ. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి గడపకు సమయం కేటాయించాల్సిందేనని వైసీపీ నేతలకు సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం సమీక్షించారు. గడప గడపకు కార్యక్రమంలో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మరింత సమయం గడపాలని సూచించారు. గతం కన్నా ఇప్పుడు కాస్త మెరుగ్గా ఉందని, ఇంకా కొంతమంది నేతల పనితీరు మార్చుకోలేదని సీఎం హెచ్చరించారు. మహాకవి గుర్రం జాషువా 127వ జయంతి వేడుకలు గుంటూరులో నిన్న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఇతర అతిథులు పాల్గొని జాషువాకు నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. తెలుగు భాషను సరళీకరించడంలో మహాకవి గుర్రం జాషువా చేసిన సేవలను మరువలేనివని రాష్ట జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ మేరకు గుర్రం జాషువా 127వ జయంతి వేడుకలు నగరంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఇతర దళిత ప్రజా సంఘాల నేతలు పాల్గొని నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన రచనల ద్వారా తెలుగు భాషను ప్రజాస్వామ్యబద్దంగా చేయడంలో జాషువా చేసిన కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాంబాబు సూచించారు. అదేవిధంగా జాషువా సేవలను గుర్తించి పల్నాడు జిల్లాకు జాషువా జిల్లాగా నామకరణం చేయాలని డొక్కా తెలిపారు. ఆ రోజుల్లో 18వ శతాబ్దంలో జన్మించినటువంటి జాషువా గారు ఆ రోజు ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఒక వెనుకబడినటువంటి కుటుంబంలో, వెనుకబడినటువంటి ప్రాంతంలో పుట్టి పెరిగి సాహిత్యం ఆ రోజుల్లో ఏదో ఒక వర్గపు వారి సొత్తు అనుకునే రోజుల్లో ఆయన సాహిత్యంలో, కవిత్వంలో వారు ప్రవేశించి ఎవరైతే దిగ్గజాలుగా పేరున్నారో వాళ్ళందరి చేత మాకన్నా చాలా గొప్పవాడు జాషువా అని పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు. ఆయన ఈ ప్రాంతంలో పుట్టడం, ఈ ప్రాంతంలో సంచరించటం ఈ ప్రాంత ప్రజలు గర్వించదగినటువంటి అంశంగా భావిస్తూ జాషువా గారి పేరు మీద అలాంటి మహాకవి ఒక మంచి భావాలు, సామాజిక సమరసతని, అన్ని వర్గాల మధ్య ఐక్యతని, ఒక దేశభక్తిని చాటినటువంటి మహాకవి గుర్రం జాషువా. ఆయన భావాలను ప్రచారం చేసే విధంగా జాషువా కళాపీఠం, రాష్ట్రంలో అనేక సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు అంబటి రాంబాబు గారి నాయకత్వం కూడా సత్తెనపల్లిలో విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం. ఇలాగా జాషువా గారి రచనలు, జాషువా గారి ఆలోచనలు విస్తృతమైపోతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వెంటనే జాషువా కళా ప్రాంగణాన్ని పూర్తి చేయాలి, వెంటనే ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పల్నాడు జిల్లాకి జాషువా పల్నాడు జిల్లాగా నామకరణం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడ్డ ఆధునిక తెలుగు కవి శ్రీ గుర్రం జాషువా అని సీఎం జగన్ పేర్కొన్నారు. వడగాల్పు నా జీవితం, వెన్నెల నా సాహిత్యం అంటూ పేదరికం, వర్ణ సంఘర్షణ, ఆర్థిక అసమానతలపై పోరాడిన అభ్యుదయవాది జాషువా అని ఆ మహాకవి జయంతి సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా ఘన నివాళులర్పించారు. జగనన్న చేయూత వారోత్సవ కార్యక్రమం నిన్న శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. నగర నరమూల నుంచి లబ్దిదారులు హాజరయ్యారు.
పేద మహిళలు తమ కాలపై తాము నిలబడేలా సీఎం జగన్ చేయతన అందిస్తున్నట్లు డిప్యూటీ మేయర్ సజిలా అన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా అధ్యక్షతన విజ్ఞాన మందిరంలో జగనన్న చేయత వారోత్సవం జరిగింది. నగర కమిషనర్ కీర్తి, ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ తూర్పు నేత నూరి ఫాతిమా తదితరులు పాల్గొని సీఎం జగన్ సంక్షేమ పథకాలను వివరించారు. గత ప్రభుత్వాలు గతంలో పరిపాలన సంబంధించి వాళ్ళు ఇస్తే ఒక ఒక నగరానికి లేదా ఒక నియోజకవర్గానికి ఒక 100 ఇళ్ళు 50 ఇళ్ళు చేసి ఉంటారు. కానీ మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కొన్ని వేల సంఖ్యలో మన గుంటూరు వంటోకే 33000 ఇళ్ళు ఇచ్చుంటే ఇబ్బంది లేదు. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉండాలి కదా. మరి కాబట్టి ఏంటంటే ఇన్ని స్థలాలు అదుపులేంటి, ప్రైవేట్ పరంగా ఆయన కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొని ఇచ్చారు. ఈ రోజు కాకపోయినా రేపైనా దానికి మంచి రోడ్లు వేయాలని అంటే ఎవరైనా సరే జగనన్న కాదు అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా మంచి రోడ్లు ఉంటాయి, అక్కడ ఇళ్ళకి సంబంధించి హాస్పిటల్ సంబంధించి ఈ రోజు ఎంత డెవలప్మెంట్ పరంగా ఆలోచన చేస్తే మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాలకు సంబంధించి మన డెవలప్మెంట్ చేయాలి, ఈ భారతదేశంలో ఎవరు చేసినటువంటి పని నేను చేయాలి అని చెప్పేసి ఆ కంకణ ఆరాగ్రహారంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా చండీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అక్టోబర్ 5న విజయదశమి సందర్బంగా అమ్మవారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దేవర్శెట్టి చిన్ని తెలిపారు. చండీదేవి అలంకృతమైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు 3, 5 తారీఖు బుధవారం విజయదశమి రోజు సాయంత్రం 5 గంటలకి భారీ ఊరేగింపు కలదు. అమ్మవారి ఊరేగింపులో సుమారు 1000 మంది కళాకారులు పాల్గొంటారు. భక్తులందరూ ఆ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి గ్రామోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. రేపు పుష్పసై అలంకారం మన ఆలయం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే పుష్పసై అలంకారం తప్పకుండా భక్తులందరూ ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11:12 వరకు కూడా గుడి తెరిచిపడుతుంది. కావున భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. దొంగిలించిన బైక్తో ఒంటరి మహిళ మెడలో ఆభరణాలు అపహరించిన అగంతకుడిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. 3 కేటీఎం బైకులు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అరెస్టు వివరాలను సీఏ రాజశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడిన నందిగంకు చెందిన మనోజ్ ను మరో మైనర్ ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఇతను అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసి తీసుకొచ్చారు. చోటపల్లి ప్రాంతంలో RC 200 అనే కేటీఎం బైక్ దొంగతనం చేసి తీసుకొచ్చాడు. ఆ బైక్ వాడి ఇక్కడ విజయవాడ గుంటూరులో మొత్తం 4 చైన్ స్నాచింగ్, విజయవాడలో 2, గుంటూరులో పట్టాభిపురం ప్రాంతంలో 1, అరండ్లపేటలో 1 4 చైన్ స్నాచింగ్లు చేశారు. అలాగే 2 చైన్ స్నాచింగ్లు అటెంప్ట్స్ కూడా చేశారు పట్టాభిపురం ఏరియాలో. దాంతోపాటుగా శ్రీనివాసరావు తోటలో 1 కేటీఎం బైక్ దొంగతనం చేశారు. ఈ నెల 19వ తారీఖు MH R15 అనే బైకు KFC ముందు, ఆ KFCలో పనిచేసే ఎంప్లాయీ తాళమేట మర్చిపోయి లోపలికి వెళ్తే లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని KFC ముందు పెట్టుంటే దాన్ని కూడా రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో దొంగతనం చేశారు. ఈ చైన్ స్నాచింగ్స్ ఇవి చేస్తూ ఇట్లా ఇక్కడ తనతో రూమ్లో ఉన్న ఒక కుర్రవాడిని, మైనర్ బాయ్ని, ఇంటర్ అయిపోయి డిగ్రీ చేరాలనే ఉద్దేశంతో ఆ రూమ్లో ఉంటున్న మైనర్ బాయ్ని కూడా ఈ చెడు వ్యసనాలకు వీటికి అలవాటు చేసి ఈ నేరాల్లో భాగస్వామ్యం చేశాడు అతను. అమరావతి రైతులపై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యకులు తెనాలి శ్రావణ్ కుమార్, రాష్ట ప్రధాన కార్యదర్శి దాసరి రాజామాస్టారు బుధవారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలై రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని చెప్పారు. రాజధాని కోసం 33,000 ఎకరాల భూములను ఇచ్చిన రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. సాక్షాత్తు రైతులపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఎవరికి ఒళ్లు బలిసిందో ప్రజలు అర్థం చేసుకోవాలని వారు పేర్కొన్నారు. రైతులను కూడా కించపరిచే అధికార పార్టీ నేతలకు భవిష్యత్తులో తగిన విధంగా బుద్ది చెప్పడం జరుగుతుందని శ్రావణ్ కుమార్, రాజామాస్టారు వెల్లడించారు. మీ పరిపాలన మొదలైన నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. మీ పరిపాలన మొదలైన నుంచి కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది.
महाराष्ट्र एंत राष्ट्र कर्नाटक एंत राष्ट्र దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం ఆక్రమించింది అంటే మీ పరిపాలన చాలా ఒల్లుబలిసి చేస్తున్నారు కదా అందుకోసమే ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పమంటారా రాంబాబు గారు మీరు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతు గురించి ఏ మాత్రం పట్టించుకోని మీ పరిపాలన వల్ల ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో పెరిగిపోయి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే ఆత్మహత్యల ఆ రైతు ఆత్మహత్యల రాష్ట్రంగా ఉందంటే రైతులకు ఒళ్ళు బలిసిందా పరిపాలకులకు ఒళ్ళు బలిసిందా చెప్పాలి ఏం మాట్లాడుతున్నారు మీరు సిగ్గు లేకుండా మీకు చేత కాదు పరిపాలన పరిపాలన చేసే సందర్భం ఏ మాత్రం కూడా అవగాహన లేదు ఎవరు పడితే వాళ్ళ మీద కామెంట్స్ చేయటం ఒక 8 నెలల నుంచి బాగా గమనిస్తున్నా అంబటి రాంబాబుని నిజంగానే అంబటి బదులు అంబౌతు రాంబాబు అంటేనే బాగుంటదేమో రాజధాని నిర్మాణం కోసం 33 ఎకరాల భూమిని త్యాగం చేసినటువంటి రైతుల గురించి మాట్లాడుతున్నటువంటి నువ్వు బలిసిందని మాట్లాడుతావన్నావు ఎవరికి బలిసింది రాజధాని కోసం భూమిని ఇచ్చినటువంటి రైతులకు కాదు బలిసింది ఒళ్ళు బలిసిన వాళ్ళు మాట్లాడేయి గంటైనా పర్లేదు అరగంటైనా పర్లేదు అని అంటారు ఒళ్ళు బలిసి మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు జీన్స్ అయినా పర్లేదు పంజాబీ అయినా పర్లేదని మాట్లాడతారు ఇవన్నీ మేము మాట్లాడతపోతే సంస్కారం మాకు కూడా అడ్డొస్తా ఉంది ఏదేమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి సుమారు ఇట్లాంటి నోటితోలతోటే 25 నుంచి 30 ఏళ్ళు అసెంబ్లీ మొహం చూడటానికి కుదరన అంశం రేపల్లిలో మళ్ళీ పోటీ చేస్తే జడ్పీటీసీ గాను ఎంపీటీసీ గాను గెలవటం కూడా కుదరని దశ నుంచి అమాయక ప్రజలైనటువంటి సత్తినిపల్లికి వచ్చి సత్తినిపల్లిలో రెండోసారి గెలిచినటువంటి పరిస్థితి విశాఖ రైల్వే జోన్పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు ఢిల్లీలో హోంశాఖతో జరిగిన సమావేశంలో రైల్వే జోన్ అంశమే చర్చకు రాలేదని విజయసాయిరెడ్డి అన్నారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు విశాఖకు రైల్వే జోన్ రాకపోతే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు ఒక పార్లమెంట్ సభ్యులుగా మా బృందం అంతా వెళ్ళి కలిసినప్పుడు ఆయన హామీ ఇచ్చారు ఇది ఇక ఫైనల్ టచ్చెస్ తీసుకుంటుంది అతి త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాము అన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది పునర్విభజన చట్టంలోనే పొందుపరిచారు కాబట్టి మొత్తం కేంద్రమే భరించండి అన్నటువంటిది మన యొక్క వాదన దీనికి సంబంధించి చర్చ వచ్చిందే కానీ రైల్వే జోన్ కి సంబంధించినటువంటి చర్చ రాలేదు రైల్వే జోన్ అన్నటువంటిది తప్పకుండా వస్తుంది ఎన్నో పోరాటాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది రైల్వే జోన్ కోసం రైల్వే జోన్ వచ్చి తీరుతుంది రైల్వే జోన్ రాలేదు అని అన్నంటే రైల్వే జోన్ రాకుండా ఉంటే నేనే రాజీనామా చేస్తానని మీకు తెలుసు లాలపేట గంటలమ్మ చెట్టు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ప్రతిరోజు జరిగే కుంకుమ పూజల్లో మహిళా భక్తులు పాల్గొనాలని ఆలయ కమిటీ అధ్యక్షులు వెంకట నరసింహారావు కోరారు ఈ దసరా నవరాత్రుల్లో ఈ రోజున ఈ దేవాలయంలో అత్యద్భుతంగా ఆధ్యాత్మికంగా సుందరంగా ఉత్సవాలు జరుగుతున్నాయి సాయంత్రం లేజర్ లైటింగ్ మధుర గానామూర్తాలు నాట్యాలు రకరకాలైన సాంస్కృత ఉద్యమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి అన్ని కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలను ప్రతిరోజు రాత్రి 12 గంటలకు కూడా అమ్మవారి దేవాలయం తీసే ఉంచుతున్నాము భక్తుల కోరిక మేరకు గుంటూరులోనే కన్యకా పరమేశ్వరి టెంపుల్ గుంటూరు జిల్లాలోనే ఫస్ట్ మొట్టమొదటి గుడి 160వ సంవత్సరం దసరా వేడుకలు చాలా చక్కగా జరుగుతున్నాయి పుర ప్రముఖులు గుంటూరులో ఉన్న జనమంతా కూడా వచ్చి అమ్మవారి అలంకారాన్ని చూసి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని జగన్మాత ఆదిపరాశక్తి మూడో రోజు ఈరోజు గాయత్రి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్య గమనిక డోనర్సు ఇంతకుముందు ఉన్న డోనర్స్ అందరూ కూడా అమ్మవారి పూజకి కుంకుమ పూజకి రావాల్సిన వాళ్ళు మార్నింగ్ 9 గంటలకల్లా వచ్చి మీ ఏ అయితే ఉన్నదో ఆ టైంలో వచ్చి
మీరు కుంగ పూజ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. కవి కోకిల గుర్రం జాషువా జయంతిని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. జాషువా విగ్రహానికి ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు హోంమంత్రి తానేటి వనిత, అంబటి, ఎమ్మెల్సీలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, టొక్క, జంగా కృష్ణమూర్తి, అప్పిరెడ్డి ఇతర నాయకులు పాల్గొని పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా తన కవిత్వంతో సమాజంలో పెనుమార్పులకు జాషువా శ్రీకారం చుట్టారని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఈ రోజున ఎక్కడైతే ఆయన అవమానాలు పాలయ్యారో అక్కడే సత్కారాలు పొందిన వ్యక్తి. మరి ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల పాలన చూసినట్లయితే ఈ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేసిన వ్యక్తుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జయచంద్ రావు గారు, జ్యోతిరావు పూలే, అలానే గుర్రం జాషువా గారు లాంటి పెద్దలు, మహోన్నతమైన వ్యక్తులందరూ కూడా ఏదైతే ఆలోచన చేశారో, ఏదైతే ఈ సమాజంలో మార్పు తీసుకురావాలని ఆశించారో అదంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ 3 సంవత్సరాల కాలంలో బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా మరి ఎంత చక్కటి రాజకీయంగా కానీ మహిళలందరికీ కూడా మహిళా సాధికారత సాధించే దిశగా ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారో ఈ 3 సంవత్సరాల ముఖ్యమంత్రి గారి పాలన మనం చూస్తున్నాం. సీఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు 86 మంది 50 ర్యాంకుల్లోపు సాధించారని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంఏ ఫైనల్ రిజల్ట్లో కూడా ఆలిండియా సెకండ్ ర్యాంక్తో పాటు ఇతర ర్యాంకులు సాధించిన వారు 31 మంది ఉన్నారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ ను మట్టుపల్లి మోహన్ అభినందించారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా మొత్తంలో ఒక రికార్డే క్రియేట్ చేశారు. అలాంటి ఇలాంటి రికార్డు కాదండి, నాకు తెలిసి మా హిస్టరీలో ఇటువంటి రిజల్ట్ రాలేదు, ఇక ముందు వస్తుందని నమ్మకం కూడా నాకు లేదు. సో సీఎంఏ ఫలితాలలో అండి ఇంటర్ అలానే ఫైనల్ అని 2 స్టేజెస్ ఉంటాయి. సీఎంఏ ఇంటర్లో మొదటి 50 ర్యాంకులు మాత్రమే ఇస్తారండి, ఎంసెట్లలాగా ఏటీలలాగా ప్రతి విద్యార్థికి ఇక్కడ ర్యాంక్ ఇవ్వరు. అలానే సీఎంఏ ఫైనల్లో కూడా మొదటి 50 ర్యాంకులు ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఒకే మార్కు ఇద్దరు ముగ్గురికి వస్తే ఇద్దరు ముగ్గురికి ర్యాంక్ ఇస్తారు. ఇలా ప్రకటించినటువంటి సీఎంఏ ఇంటర్లో సీఎంఏ ఫైనల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అలానే ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్తో పాటు సుమారుగా 130 ర్యాంకులు సాధించడం జరిగిందండి. అంటే సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు ప్రకటించినటువంటి ర్యాంకుల్లో 50 ర్యాంకులే ఇచ్చారు, బట్ ఒకే ర్యాంక్ మల్టిపుల్ స్టూడెంట్స్కి వచ్చింది. అలా 86 మందికి సీఎంఏ ఇంటర్లో ర్యాంకులు వచ్చినాయండి ఆల్ ఇండియా ఫస్ట్తో పాటు. సీఎంఏ ఫైనల్లో 50 ర్యాంకులే ఇచ్చారు, దాంట్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్తో పాటు 31 మందికి ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చినాయి. ఇదే కాకుండా మొదటి 10 ర్యాంకుల్లో 8 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. ఇటువంటి అద్భుతమైన ఫలితాలను అందించి మాకు గిఫ్ట్గా ఇచ్చినటువంటి విద్యార్థులకు మనస్ఫూర్తిగా నేను. లక్ష్మీపురం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం పునఃప్రారంభ కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఎమ్మెల్యేలు ముస్తఫా, సుచరిత రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ఆరంభించారు. వినూత్న డిజైన్లు, ఆఫర్లతో కూడిన ఆభరణాలను ఆభరణ ప్రియులంతా అందిపుచ్చుకోవాలని సుచరిత ముస్తఫా పిలుపునిచ్చారు. ఆధునీకరించిన లక్ష్మీపురం మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను పునఃప్రారంభించారు. అలాగే 2వ ఫ్లోర్ వజ్రాభరణ హారాలు విభాగాన్ని ఆరంభించారు. ఆభరణాలను తిలకించి నిర్వాహకులు గోపీకృష్ణను అభినందించారు. యువతతో పాటు అన్ని వర్గాల వారిని మల్బార్ గోల్డ్ షోరూం అందిస్తున్న ఆభరణాలు సేవలు హర్షదాయకమని ముస్తఫా సుచరిత అన్నారు. ఆభరణాలను తిలకించి నిర్వాహకులు గోపీకృష్ణను అభినందించారు. యువతతో పాటు అన్ని వర్గాల వారికి మల్బార్ గోల్డ్ షోరూం అందిస్తున్న ఆభరణాలు సేవలు హర్షదాయకమని ముస్తఫా సుచరిత అన్నారు. ఆ షాప్లో దొరుకుతాయి. కాబట్టి ఈ యొక్క 220 బ్రాంచ్లే కాకుండా ఇంకా అనేక బ్రాంచ్లుగా వ్యాపారం విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత చక్కని డిజైన్స్ గుంటూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సంస్థ వారికి నా హృదయపూర్వక కొన్నా కొనకపోయినా కళ్ళతో చూస్తే ఆనందం ఉంటాను. మరి ఈరోజు ఆనందంతో అది కూడా మన గవర్నీయులు పెద్దలు మరి ఎమ్మెల్యే గారు అన్నారా, మరి హోంమినిస్టర్ గారు అన్నారా, ఆయన మాకు ఎప్పుడు హోంమినిస్టర్ కాబట్టి హోంమినిస్టర్ అని చెప్తాను నేను. మరి ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తే మన సుజిత గారికి, అదేవిధంగా సజిత గారికి, మరి కార్పొరేటర్
రిక్రూట్ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మలబార్ సంబంధించి ఒక చిన్న మాట చెప్పాలంటే వీళ్ళు ఎదుగుదలకి కారణం ఏంటంటే పేదవాళ్ళకి ఎవరు చూస్తారో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ చాలా చాలా బాగా చూస్తాడు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నగరంలోని జాషువా విగ్రహానికి బీసీ నేతలు కేసిన శంకర్రావు, కన్నా మాస్టర్, నాగమల్లేశ్వరరావు, క్రాంతికుమార్ తదితరులు పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. తన రచనల ద్వారా సమాజంలో సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు జాషువా చేసిన సేవలు మరవలేనివని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. నేటి తరం కవులు, రచయితలు జాషువా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజాన్ని చైతన్యపరిచే రచనలు చేయాలని సూచించారు. ఒక సామాన్య బీసీ కుటుంబంలో జన్మించి వినుకొండ ప్రాంతంలో ఈ జిల్లా వాసిగా పేరు ప్రఖ్యాతులు గడించి చిన్నతనంలోనే ఈ అణగారిన వర్గాల మీద అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి వ్యక్తి గుర్రం జాషువా. మరి ఆయన గతంలో ఎమ్మెల్సీగా కూడా చేసినటువంటి వ్యక్తి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. కేవలంగా ఈ అణగారిన వర్గాలు సమాజంలో ఏ విధంగా వాళ్ళకి రావాల్సినటువంటి వాటాను కోల్పోతూ ఉన్నారో కులమతాలు తేడా లేకుండా అందరూ కూడా అభినందిస్తారు. కానీ 127వ జయంతి రోజున నేనేమనుకుంటున్నానంటే 1+2+7=10 అప్పుడు మరలా 1+0=1 అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ కలిసి ఒకటయ్యి. సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధా విద్యార్థులు ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకున్నారని శ్రీమేధా విద్యాసంస్థల చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి చంద్రప్రకాష్ ఆల్ ఇండియా 15వ ర్యాంక్, కె లోకేష్ దత్త 35వ ర్యాంక్, కౌండవ నాయుడు 36వ ర్యాంక్, శిరీష్ కుమార్ 37వ ర్యాంక్, ఎం వెంకటరమణ 38, జి నాగార్జున 46వ ర్యాంక్ సీఎంఏ ఫైనల్ విభాగంలో సాధించారని తెలిపారు. మొత్తం విడుదల చేసిన ఆల్ ఇండియా ర్యాంకుల్లో టోటల్గా 7 ఆల్ ఇండియా ర్యాంక్స్ని శ్రీమేధా విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులు బోత్ గ్రూప్స్ మరియు సింగిల్ గ్రూప్స్ సాధించిన విద్యార్థులు చాలామంది శ్రీమేధా ద్వారా క్వాలిఫై అవ్వటం జరిగింది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా పాస్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న మన శ్రీమేధా విద్యాసంస్థల్లో ఆల్మోస్ట్ 60% స్టూడెంట్స్ మంచి పాస్ పర్సంటేజ్ని సాధించడం జరిగింది. అండ్ ఈ సిఎంఏ ఇంటర్ కంప్లీట్ అయిన విద్యార్థులకి మళ్ళీ 7th నుంచి సిఎంఏ ఫైనల్ క్లాసెస్, అండ్ అదేవిధంగా సిఎంఏ ఇంటర్లో ఫెయిల్యూర్ వచ్చిన విద్యార్థులకి స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ కూడా 7th నుంచి ప్రారంభించడం జరిగింది. సిఏతో పాటు సిఎంఏ కోర్స్కి కూడా ఇవాళ మంచి డిమాండ్ ఉంది. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్కి కూడా బ్యాంక్స్లోను అండ్ అదేవిధంగా కార్పొరేట్ సెక్టార్లోను మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. దళిత సంఘాల ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు దేవరపల్లి ప్రభుదాస్, శోభారాణి, సముద్రాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొని జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాషకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో జాషువా చేసిన సేవలు అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. తెలుగు పద్యానికి వెలుగులు తీసుకురావడంలో జాషువా ఆదర్శప్రాయుడిగా నిలిచారని చెప్పారు. అయితే ప్రజాప్రతినిధులు గుర్రం జాషువా జయంతిని విస్మరించి ఆయనకు నివాళులర్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన విధానం కాదని వారు పేర్కొన్నారు. దాదాపు 50 కావ్యాలు పైగా రచించారు. వాటిలో సామాజిక స్పృహ కలిగినటువంటి కావ్యాలు ఎక్కువ. 7 నాటకాలను రచించారు. ఆ నాటకాలు ప్రస్తుతం మరి ప్రదర్శన యోగ్యం నోచుకోలేదు. ఆయన కాలంలో ప్రదర్శించారు. మరి ఇలాంటి మహాకవి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కవులలో మొట్టమొదటి చెప్పుకోదగినటువంటి కవి. కవి అంటే ఎవరు అంటే జాషువా గారు కవి అని చెప్పొచ్చు. అలాంటి మహాకవి పేరు గుంటూరు జిల్లాకు పెట్టమని ఎంతో కాలం నుంచి అభిమానులు కోరుతున్నా కూడా మరి జాషువా గారు అన్నట్టు కవిని కన్న తల్లి, కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు. రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, సామాన్యులకు ఎలా ప్రజలకు సేవ చేయాలి, మన సమాజంలో మన వంతు ప్రజలకు ఎలా నడుచుకోవాలని ఎంతో స్ఫూర్తి చేసిన గుర్రం జాషువా గారికి ఈరోజు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ మరి గౌరవ పదం అనేది ఈరోజు గుర్రం జాషువా జయంతి 28వ తారీఖు రోజు ఇంతవరకు సరిగా వచ్చి రానట్టుగా వాళ్ళకేదో తృతమంత్రంగా నామికవాసుకు వచ్చారు. ఇది గుర్రం జాషువా గారు ఇచ్చిన
బ్రాడీపేట 5/17 బడబానల ప్రతాప వీరాంజనే స్వామి మరియు లలితా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆలయ పూజారి తెలిపారు. నిన్న అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తారని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నవరాత్రుల సందర్భంగా కూడా ఈ అమ్మవారికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. కూడా ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ప్రాతఃకాలార్చన అమ్మవారికి ప్రధానార్చన జరుగుతూ ఉంటుంది. 7 గంటల నుంచి 7:30 వరకు కూడా గోపూజ కార్యక్రమం, 7:30 నుంచి 8 గంటల వరకు కూడా బాలపూజలు కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటున్నాయి. అలాగే కూడా 10 గంటల నుంచి స్త్రీ చక్ర నవావర్చన కూడా హారతీర్థ పంచాహారతలు మంత్రపుష్పం కార్యక్రమం అన్నీ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. ఏసీ కాలేజీలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో నవయోగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 127వ జయంతోత్సవం నిర్వహించినట్లు తెలుగు విభాగాధిపతి డాక్టర్ కనపాల జోసఫ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోజస్, ముఖ్య వక్తగా విచ్చేసిన టీజేపీఎస్ కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ జేవి సుధీర్ కుమార్ జాషువా చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండితులకు మాత్రమే పరిమితమైన కవిత్వాన్ని పామరులకు పరిచయం చేసిన కవికోకిల గుర్రం జాషువా అని అన్నారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా హిందూ కాలేజీలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో కవి, వక్త, వ్యాసకర్త, బహుబిరుదాంకితుడు డాక్టర్ నందనవనం శ్రీనివాసరావుకు గుర్రం జాషువా పురస్కారాన్ని మరియు ప్రభావన సరస్వతి బిరుదు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. మన కళాశాలకి ఇంతకు ముందు ప్రిన్సిపల్ గా పనిచేశారు వారు. బాలశారి గారు ఆర్వీఆర్ బీఈడీ కళాశాలలో ఉపాధ్యాయ వృత్తి విద్యా కోర్సు ముగింపు సందర్భంగా కళాశాలలోని ఆటోరియంలో విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం జరిగింది. డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యలో మరియు వివిధ సాంస్కృతిక విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను మరియు సర్టిఫికెట్లను అందజేశారు. తొలుత కళాశాల వ్యవస్థాపకులైన రాయపాటి వెంకటరంగారావు గోగినేని కనకయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 115వ జయంతిని నిర్వహించారు. కొత్తపేట భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలీ మాట్లాడుతూ 24 సంవత్సరాల వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప వ్యక్తి అని శ్లాఘించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వం అయితే ప్రదర్శిస్తామని చెప్పని, ప్రతి ఒక్క పేద విద్యార్థికి విద్య దగ్గర చేస్తామని చెప్పని హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పేద విద్యార్థులకి విద్యను దూరం చేసే విధంగా అడుగులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 3-4 తరగతి నిర్ణయం చేస్తూ ఉన్నారు. కాబట్టి జీవో నెంబర్ 115 చేయకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్గా ఏఐవైఎఫ్గా ఇతర విద్యార్థుల సంఘం కలుపుకొని రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ నగర కన్వీనర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలు నిర్వహించారు. కొత్తపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఆప్ కన్వీనర్ అమానుల్లా ఖాన్ హాజరయ్యారు. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా మరియు నగర ఆధ్వర్యంలో భగత్ సింగ్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. మరి ఉద్యమ నేత స్ఫూర్తిదాత అయిన భగత్ సింగ్ చిన్న వయసులోనే విప్లవం వృద్ధిల్లాలి అని నినాదంతో ఇటువంటి గుండెల్లో ఏ రకంగా దడ పుట్టించాడో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమీక్ష. ప్రతి గడపకు సమయం కేటాయించాలని ఆదేశం. తీరు మార్చుకొని ఎమ్మెల్యేలపై వేటు తప్పదని జగన్ హెచ్చరిక. ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు. మహాకవికి నివాళులర్పించిన ప్రముఖులు. పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెట్టాలని సూచన. కన్నుల పండుగగా సాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. పలు రూపాలలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. దైవ దర్శనంతో తరిస్తున్న భక్తులు. నగరంలో ఉత్సాహంగా వైఎస్ఆర్ చేయూత వారోత్సవాలు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. జగన్ పాలనతోనే మహిళల అభివృద్ధి సాధ్యమన్న నేతలు అధికారులు. మంత్రి అంబటి వ్యాఖ్యలపై టీడీపీ మండిపాటు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం కుదేలై రైతులు అప్పులు పాలవుతున్నారని నేతల ఆరోపణ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.